Hello sir, my Awesome. name is Khulut Azam. My question for you is that what according to you is the best thing about Mr. Bachchan? What according to me is the best thing about Mr. Bachchan? Best thing about Mr. Bachchan is like as so many fans said to me, chaala rojula tarvata, chaala samvatsarala tarvata, in fact complete mass maharaj element edaithe undo avundi, entertainment avvochu, looks avvochu. ఎవరైతే వింటేజ్ మాస్ మహారాజ్ మిస్ అయ్యమన్నారో ఒక వింటేజ్ కాదు ఓల్టేజ్ మాస్ మహారాజ్ చూపించాం. అండ్ మాస్ మహారాజ్ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న కాంటెంపరీ సినిమా లవ్ స్టోరీ చేయడం కుదరదు. సో కొంతమంది అడిగారు ఇప్పుడు ఎందుకు అన్నయ్యతో లవ్ స్టోరీ పెట్టారు, ఆయన ఏజ్ లవ్ స్టోరీ చేసే ఏజ్ అని అడిగారు. సో నేను చెప్పిన సినిమా 90స్లో జరుగుతుంది. సో రవేణ ఏజ్ 90స్లో ఎంత ఉంటుంది? సో అప్పుడైతే లవ్ స్టోరీ చేసుకోవచ్చు కదా. సో అలాగే చూపించాము. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ అండి, చాలా రోజుల తర్వాత ఒక ఆల్బమ్ హిట్ అవ్వడం అనేది. అండ్ ఇందాక మీరు చెప్పినట్టుగా సత్య కామెడీ అవ్వచ్చు. మనం మన చిన్నప్పుడు మన అన్నయ్యలు లేకపోతే మన పేరెంట్స్ వాళ్ళందరూ చూసిన ఒక చిన్న బ్యాక్డ్రాప్, రెగ్యులర్గా వచ్చే కాంటెంపరీ ఫిల్మ్స్లో ఉండే బ్యాక్డ్రాప్, ఒక 90s 80s బ్యాక్డ్రాప్, మంచి సాంగ్స్, మంచి ఫైట్స్, మంచి డైలాగ్స్, దిస్ ఎవ్రీథింగ్ కలిపితే మిస్టర్ బచ్చన్. హాయ్ సార్, మై నేమ్ ఇస్ బాను. మూవీలో సిద్ధుని క్యామియో రోల్ చేశారు కదా సార్, యూత్ యువరాజ్ అని ఒక ట్యాగ్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు సార్? అది ఏం లేదు, అది చిన్న రైమింగ్. మా నేను యాక్చువల్గా అన్నయ్య కొడుకుని మాస్ యువరాజ్ అని పిలుస్తా, రవేణ్య కొడుకుని, అది చాలాసార్లు చెప్పాను. కానీ యూత్ యువరాజ్ అనే లైన్తో వచ్చింది ఐ థింక్ మా రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రవీణ్ వర్మ. ఆ మాస్ మహారాజ్ పంపించిన యూత్ యువరాజ్ అనే ఆ థాట్ చెప్పింది ప్రవీణ్ వర్మ. సో చాలా డైలాగ్ బాగుంది కదా అని చెప్పేసి. అండ్ సిద్ధు ఎంట్రీకి థియేటర్ ఎరప్ట్ అవుతుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ డూయింగ్ దట్ క్యాన్. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. యా మ్యామ్. మై నేమ్ ఈజ్ ఏవా, ఐఎమ్ ఫ్రమ్ సెయింట్ ఆన్స్ కాలేజ్. అండ్ మై క్వశ్చన్ ఈజ్ ఫర్ యూ, హౌ డు యూ టేక్ అ ఫీడ్బ్యాక్? What is the best feedback you got for this movie? Yeah, see, you're from St. Anne's, huh? St. Anne's, huh? Okay. St. Francis ki nenu MBA coaching yellevani actually. So I got confused with your college. Begampet lo unde St. Francis ki, I used to go Times an institute unte, akkada nenu MBA coaching teesukunnanu. So suddenly I felt that college amani. So feedback anedi very important. Ippudu nenu song raagane mikkije meru oka tune ivagane, even before the lyrics I'll make it listen to all my assistants, my team, producers andaru vinipistam. Ikkada entante mana gadilo kuchina 10 mandiki nachakapothe rep theater lo kuchina 100 mandiki ela nachudu anedi na simple concept. So cheppanu kada feedback ela teeskuntarante, best example nene. Naaku personal ga chinna panchi Kishor Kumar garu anna ledha Rajesh Khanna ee music chaala ishtam. ఎక్కడో నా ఫేవరెట్ సాంగ్స్ నా ప్లేలిస్ట్ మీ ప్లేలిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అంతే కదా. సో ఆ ఉద్దేశంతో కొంచెం హిందీ పాటలు ఎక్కువ ఉన్నాయని ఫీల్ అయినప్పుడు ఇమ్మీడియట్గా నేను ఫస్ట్ డే టాక్ రాగానే ఇమ్మీడియట్గా అదే నైట్ కూర్చొని ఆ సాంగ్స్ ట్రిమ్ చేశా. సో ఎనీ క్రిటిసిజం దట్ విల్ మేక్ మీ టు కరెక్ట్ ఇస్ ఐఎమ్ రెడీ టు టేక్. ఎనీ క్రిటిసిజం దట్స్ గోయింగ్ టు అటాక్ ఐఎమ్ ఆల్సో రెడీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో అన్న, నేను ప్రణీత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న మాకు గబ్బర్ సింగ్ లాంటి కంబ్యాక్ మూవీ ఇచ్చినందుకు. అండ్ అడగనీకేముందంట అన్న, మీ మూవీలో ఒక డైలాగ్ ఉంది అన్న, పని పాట లేని పకోడిగాలందరూ ఇదే పని మీద ఉంటారని, అది దేన్ని ఉద్దేశించన్నారన్నా? అది నీడ్ నాట్ బి మీడియా. అసలు మీడియా గురించి అనలేదు. మీడియాలో ఎక్కడో ఇద్దరు ముగ్గురితో నాకు ఏదో చిన్న ఆర్గ్యుమెంట్లు డిబేట్ అయిన వచ్చి, కానీ ఎంటర్మీడియా కాదు, మీడియానే వాళ్ళ సినిమాని విపరీతంగా సోషల్ మీడియాలు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి ప్రమోట్ చేస్తుంది. ఊళ్ళల్లో కొంతమంది ఉంటారు ఆ వీధుల మీద కూర్చొని, లేకపోతే చెట్ల కింద కూర్చొని, టీ బాటిల్ దగ్గర కూర్చొని, వాళ్ళకి ఏమీ తెలియదు. ఒక్కోసారి మన పక్కనే ఉంటారు, మన ఫ్రెండ్స్లో ఉండొచ్చు, మన చుట్టాల్లో ఉండొచ్చు. సో పని పాట లేని పకోడిగాళ్ళు అంటే నిజంగా పని పాట లేని పకోడిగాళ్ళు, అంతే తప్ప ఒక ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు లేక ఇంకో దాంట్లో ఉన్నవాళ్ళు కాదు. ఊరికే చూసారా ఊళ్ళో గాలి వార్తలు, దే ఎంజాయ్ ద రూమర్. ఇది ఎలాంటి బ్యాచ్ అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు 10 మంది జనాలు గుమిగాడు అనుకోండి, అరే ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయిందంటే యాక్సిడెంట్ అయితే దిగి చూస్తాడు వీడు. పొరపాటు నాడికి ఏం లేదు, చిన్న దెబ్బలతోనో మట్టితోనో బయటపడి డిసప్పాయింట్ అయిపోతాడు. ఆడి కాలు ఇరిగితేనో ఆడి రక్తం వస్తే కానీ వీడు సాటిస్ఫై అవ్వడు. హాయ్ సార్, నా పేరు తేజ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. మీరు హీరో రవితేజ గారికి ఎట్లా అమ్మా నాన్నగా భావిస్తారో నేను దానికి మించి భావిస్తాను. ఐఎమ్ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ రవితేజ గారు. సో ఒక్క విషయం ఆడియన్స్కి చెప్పిన తర్వాత మీకు క్వశ్చన్ అడుగుతాను సార్. సో ఏ ఆడియన్ అయినా సరే సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన తర్వాత మీ డబ్బులు ఖర్చు పెట్టిన నొప్పి చూపియండి, ఆ సినిమా ఎలా ఉందో బయటకు వచ్చి రివ్యూ ఇవ్వండి. అంతే తప్ప సోషల్ మీడియాలో ఎవరో ఏదో చెప్పారని నమ్మి మళ్ళీ మీరు దానికి ట్యాగ్ అదే షేర్ చేసి మాత్రం ఒక సినిమాని అట్లా స్ప్రెడ్ చేయకండి నెగిటివిటీగా.
సో సార్ ఒక క్వశ్చన్ నాది, మీరు డైరెక్టర్ కదా, సో హీరో రవితేజ గారు కూడా ఫ్యూచర్లో డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు కదా, సో మీరు డైరెక్షన్ చేసేటప్పుడు ఏదన్నా సజెషన్స్ ఇచ్చేవారా ఇలా చేయండి అలా చేయండి అని? యా డెఫినెట్గా, అంటే ఒక వాక్లో కానీ ఒక మెయిన్స్లో కానీ నేను ఇలా చేస్తాను కంఫర్ట్ అని ఇలా ఓకేనా అడుగుతుంటారు. అండ్ మెయిన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడన్నా నేను చేసి చూపించినప్పుడు ఆయన చూసి ట్రై చేసి బాగుంది అనుకున్నప్పుడు నీకు ఒక విషయం చెప్తున్నారా, నేను ఎప్పుడన్నా డైరెక్షన్ చేస్తే ఖచ్చితంగా నీకు ఒక యాక్ట్ ఉంటుంది నా డైరెక్షన్లో అంటుంటాడు ఇప్పుడు ఆయన. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సార్, అండ్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న. జయరామ్, షార్ట్ ఫిల్మ్ మేకర్ అండ్ మేమర్. ఫస్ట్ మాస్ మహా సెలబ్రేషన్స్ అని పెట్టారు, మాస్ మహా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అని పెడితే ఇంకా బాగుంది అన్న. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను బిఫోర్ డే ప్రివ్యూ చూశాను మూవీ, చూసి తర్వాత మా మమ్మీ కాల్ చేశారు. అమ్మ కాల్ చేసి వరలక్ష్మి దేవరాత్రికి ఏ సినిమాకి వెళ్ళాలంటే మిస్టర్ బచ్చన్కి వెళ్ళు, నాకైతే పర్లేదు అనిపించింది, ఒకసారి నువ్వు చూడు నీకు ఇంకా బాగా నచ్చుతా అన్నారు. మా అమ్మ సేమ్, నేను వింటేజ్ రవితేజ గారిని చూశాను రా, సినిమా అయితే చాలా బాగుంది, బాగా నవ్వుకున్నాం, సాంగ్స్ బాగున్నాయి అని చెప్పారు. మేము ఫ్యామిలీ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారన్న సినిమా. థ్యాంక్ యూ సో మచ్. నేను సీరియస్గా మళ్ళీ ఇంకోసారి చెప్పాలనుకుంటున్నా, ఇలాంటి మెసేజ్లు పర్సనల్గా చాలా వస్తున్నాయి నాకు. వన్ థింగ్ ఇస్ ఫర్ ష్యూర్, నేను కెమెరా ముందు కూర్చొని చెప్తున్నాను, ఈ మిస్టర్ బచ్చన్ అనే సినిమా మేము ఏదైతే కాన్ఫిడెన్స్తో చెప్పుకున్నంత బ్లాక్ బస్టర్ కాదు, నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే బయట చెప్తున్నంత బ్యాడ్ ఫిల్మ్ అస్సలు కాదు, దానికి కూడా నో డౌట్ అబౌట్ ఇట్. యా నెక్స్ట్ సెప్టెంబర్ 2 గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతుంది, మీరు సందేహకు వస్తారా? యా సెప్టెంబర్ 2 రిలీజ్ చేస్తారు కదా, సస్పెన్స్. ఏ థియేటర్కి వస్తాను సస్పెన్స్ చెప్తాను. మీరు వస్తే మేము కూడా అదే థియేటర్కి వస్తాను. నెక్స్ట్ భాగ్యశ్రీ ఎందుకన్నా రాలేదు, క్రష్ లిస్ట్లో యాడ్ అయిపోయింది, ఇప్పుడు మీరు తీసుకురాలేదు, చాలా ఫీల్ అవుతున్నారండి. కొంచెం ఎక్కువ ఫీల్ అవుతున్నాం తమ్ముడు, కూర్చో ఇంకా. హలో సార్, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ప్రీమియర్ షోకి వెళ్ళి మరి నేను మూవీ చూసాను, ఇట్ వాజ్ అమేజింగ్. సో మీరు రైటింగ్ మీద ఫోకస్ చేసినట్టు, లైక్ చాలా ఫోకస్ ఉంటుంది మీకు, సాంగ్స్ మీద కూడా అంతే ఫోకస్ చేసినట్టు అనిపించింది. ఎలా సార్ అసలు పవర్ ప్యాక్ ప్లేలిస్ట్ వచ్చింది మాకు. థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ సో మచ్. అంటే చిన్నప్పటి నుంచి నాకు పాటలు అంటే బాగా ఇష్టము. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఒకసారి మామూలుగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ది కానీ ఒక హీరోది కానీ ప్లేలిస్ట్ రిలీజ్ చేస్తారు సిడీస్, ఆ టైంలో 2012-13 టైంలో అనుకుంటా. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు హరీష్ శంకర్ హిట్స్ అని చెప్పి ఒక సీడీ రిలీజ్ చేశారు, రైట్ ఫ్రమ్ షాక్. సో ఎప్పుడన్నా నా సినిమాలు నా డైరెక్షన్ ఎక్కడన్నా మీకు నచ్చకపోయిండొచ్చు కానీ నా మ్యూజిక్ నచ్చని సినిమా అంటూ లేదు. సో ఐఎమ్ వెరీ మచ్ ప్యాషనెట్ అబౌట్ సాంగ్స్ అండ్ లిరిక్స్. సో కుదిరింది. అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పినట్టు ఇప్పుడు బయట రాసే యాటిట్యూడ్ డైలాగ్స్ అవ్వచ్చు, ఇప్పుడు తిక్కుంది లేకుంది అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు, ఇవి ఈజీగా యూత్ క్యాచ్ అవుతుంటాయి, కుర్రోళ్ళందరూ ఇవి పోస్ట్ చేస్తుంటారు. సో గబ్బర్ సింగ్లో కూడా ఒక డ్రింక్ గురించి ఒక డైలాగ్ ఉంటుంది, ఎప్పుడో ఒకసారి తాగితే ఆనందం, అప్పుడప్పుడు తాగితే అలవాటు, రోజు తాగితే రోగం అని. సో డ్రింకింగ్ అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ స్టాచ్యుటరీ వార్నింగ్ వస్తుంటాయి కదా, దీనికంటే ముందే నేను సినిమాలోనే పవన్ కళ్యాణ్ గారు లాంటి పవర్ఫుల్ హీరోతో డైలాగ్ చెప్పించాడు డ్రింకింగ్ గురించి. ఇట్ వెంట్ అన్నోటిస్డ్, ఎక్కడో కొంతమంది రాశారు తప్ప ఇట్ వెంట్ అన్నోటిస్డ్. సో మీరు అమ్మాయిలు ఎప్పుడైతే ఇలాంటి డైలాగులు మీకు నచ్చుతాయో, యూ షుడ్ టెల్ సమ్ వన్, ఎందుకంటే వీ వాంట్ దిస్ టు బీ ప్రాపగేటెడ్. డీజేలో కూడా కోడలతో ప్రాబ్లం వచ్చినప్పుడు హీరో గారు ఒక డైలాగ్ అంటారు, మీరు అత్తా కోడలుగా ఉన్నంతకాలం, మీరు అత్తా మామూలుగా ఉన్నంతకాలం అమ్మాయి కోడలు కానీ కనపడుతుంది, మీరు కనుక అమ్మా నాన్నలుగా చూస్తే అమ్మాయిలో కూతురు చూస్తారు అని. సో ఇలాంటి డైలాగ్స్ ఒక 16 ఏళ్ళ అమ్మాయి బయటికి వెళ్తుంటే 10 ఏళ్ళ కుర్రం నుంచి బయటికి పంపిస్తాడు, అమ్మాయిలు ఇలాగ పెంచుతారా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది అందులో. సో ఎప్పుడైతే మీలాంటి అమ్మాయిలు ఇలాంటి డైలాగ్స్ 10 మందిలోకి తీసుకెళ్తారో అప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ కంటే ఎక్కువ కూడా నేను ఆనందపడతాను.